Ananthapuram Jilla Panta Sanjeevani Karyakramamlo AP CM Chandrababu Naidu Matladutunnaru live chuddam. Karana tegipoye paristhiti ayi kuda chuse paristhiti vastundi. Kadana tammullo meeku oka pilipu icchanu. Chettlu pettandi. Pillalaku kuda icchanu. వారానికి ఒకరోజు ఒక తమ్ముడు ఇప్పుడే చెప్పారు చాలా సంతోషం అనంతపూరికి పెద్ద సమస్య చెట్లు పోవడం అందుకే ఎడారిగా మారిపోతున్నారు ఇప్పుడు నీళ్లు తెచ్చాం పంట ఇస్తాం అయితే చెట్లు పెట్టాలి రోడ్ల పక్కన పెట్టాలి చెరువుల పక్కన పెట్టాలి కాలవల్లో పెట్టాలి ఇళ్ళలో పెట్టాలి పొలాల గట్టుపైన పెట్టాలి ఎక్కడికక్కడ చెట్లు పెట్టి మళ్ళీ ఈ జిల్లాని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒక పిలిపించాను ప్రతి శనివారం మధ్యాహ్నం పిల్లలు పెద్దలు అధికారులు అందరూ కూడా చెట్లు పెట్టే కార్యక్రమం ఒకటి రెండోది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రెండు మూడు నీటి పరిరక్షణపైనే పనిచేయాలి చెట్టు పెట్టేసి మళ్ళా ఫోటో తీసుకొని చెట్ని వదిలేయడం కాదు మీకందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి నాలుగో శనివారం నేను ఒక పిలిపించాను ఎవరైతే చెట్టు పెట్టారో ఆ చెట్టు ఏ విధంగా ఉందో మీరు చెట్టు పక్కన నిలబడుకొని సెల్ఫీ తీసి పంపించాలి మీ ఫోటో ఆటోమేటిక్గా నా కంప్యూటర్కి వచ్చేస్తుంది చెట్టు నెల నెలకు పెరిగిందా తగ్గిందా కూడా నేను ఆలోచిస్తున్నాను మీరు అనుకుంటున్నారు ఇది సాధ్యమని అనుకుంటున్నారు మొన్న ఒక ప్రయోగం చేశాను 5000 మరుగుదొడ్లు ఎక్కడ మన పుష్కరాల్లో 2 గంటలకు ఒక ఫోటో తీసి పంపించమన్నాను ముందు ఆ ఫోటోలను ఎటర్నలైజ్ చేయాలో చేయడం కోసం వేరే కాలేజీలో పంపించాం చేశారు కొంతవరకు కానీ కష్ట సాధ్యం ఎవ్రీ 2 గంటలకు ఫోటో వస్తే దినానికి 12 ఫోటోలు అందులో 5000 ఇది అసాధ్యం అప్పుడు మన వాళ్ళు ఒక వినూత్నమైన ప్రయోగం చేశారు వచ్చిన ఫోటోలు వచ్చినట్టు మెషిన్లో పెట్టేశారు మెషినే మొత్తం ఫోటోలు రీడ్ చేసి ఇది బాగుంది ఇది పర్వాలేదు ఇది బాగాలేదని మొత్తం ఇచ్చేసే పరిస్థితి వచ్చింది రేపు కూడా మీరు పంపించే సెల్ఫీని మొత్తం మెషిన్లో పెట్టి మళ్ళా మీకు ఇన్ఫర్మేషన్ పంపించేస్తాను మీ చెట్టు పెరిగిందా ఎండిపోయిందా మీరు కథలు చెప్తున్నారనే విషయం కూడా ఎప్పటికప్పుడు చూసే పరిస్థితి వస్తుంది నేను ఎక్కడ ఎందుకు ఈ విషయాలని చెప్పానంటే భవిష్యత్తులో నీతివంతమైన పాలన ఇవ్వాలనుకుంటున్నా సమర్థవంతమైన పాలన ఇవ్వాలనుకుంటున్నా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఎన్ని సర్టిఫికెట్ 63 సర్టిఫికెట్లు మనిషి పుడితే సర్టిఫికెట్ చనిపోతే సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్కు సర్టిఫికెట్ క్యాస్ట్కు సర్టిఫికెట్ ఆదాయానికి సర్టిఫికెట్ లేకపోతే కుటుంబం ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలంటే సర్టిఫికెట్ అదే మరికి ఒకటి కాదు 63 సర్టిఫికెట్లు పెట్టారు అన్నీ తీసేస్తున్నా మొత్తం మీ భూమి యొక్క రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసేస్తున్నా దాని మీద మీకు ఒకసారి చూపించితే మీరు ఒప్పుకుంటే అదే రికార్డుని కంప్యూటర్లో పెట్టుకొని ఆ రోజుటి నుంచి మీరు ఎవ్వరి దగ్గరికి పోవాల్సిన పని లేదు మీరు అవసరమైతే మీ భూమి మీ పేరుతో ఉందా లేదా అని తెల్లవారితో నిద్ర లేస్తానే మీ సెల్ ఫోన్లో చూసుకుని ఏర్పాటు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరికి ఇలాంటివి మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పనున్నా పంచాయతీరాజులో పనున్నా పోలీసుల దగ్గర పనున్నా అన్నీ కూడా సింప్లిఫై చేసి ఆన్లైన్లో పెట్టేస్తాను దానివల్ల చాలా వరకు మీకు సులభం అవుతుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతోనే ముందుకు వస్తున్నా ఒకటి నేను చెప్పేది దీనిపైన మీ ఏవైతే నీళ్లున్నాయో కడాన నేల తేమ కూడా నేను మెజర్ చేస్తున్న దానికి కూడా ఒక సెన్సార్ పెట్టి ఇవి ఒక పక్క చేస్తాను రెండోది ఎక్కడ బోర్ ఉంది ఎక్కడ చెక్ డ్యామ్ ఉంది ఎక్కడ ఫామ్ పాండ్ ఉంది ఎక్కడెక్కడ ఎలాంటి నీటి వనరులు ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో పెడతాను అదే మాదిరిగా ఈరోజు రెయిన్ గన్స్ ఎక్కడున్నాయో అవి కూడా పెడతాను అవి పెట్టి మీ పొలం ఎప్పుడైతే డ్రై స్పెల్ వస్తుందో వర్షాభావ పరిస్థితుల్లో పంట ఎండిపోతుందో ఎండిపోయే సూచన రాకమునిపే సకాలంలో నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం మీరు పొలంలో వేరుశనగ వేస్తారు వేరుశనగ 20 రోజులు 15 రోజులు పర్వాలేదు 15 రోజుల తర్వాత వాడిపోవడం మొదలు పెడుతుంది రెండోది వేరుశనగ వేర్లు దిగేటప్పుడు నీళ్లు కావాలి వేరుశనగ కాయలయ్యేటప్పుడు నీళ్లు కావాలి అప్పుడు వేయకపోతే మొత్తం పోతుంది ఆ డేటు వర్షపాతాన్ని చూసుకుని భూమిలో తేమ చూసుకుని
మీరు గమనించకపోయినా నేరుగా నేను ఒక సెల్ ఫోన్ ద్వారా ఒక యాప్ ద్వారా మీకు మెసేజ్ పంపిస్తాను. రైతుకి నీ పొలం ఎండిపోతా ఉంది, నువ్వు నీళ్లు వేసుకో, అవసరమైతే రెయిన్ గన్ నేనే పంపిస్తున్నా, దగ్గరుండి నీళ్లు కొట్టుకో, ఎక్కడి నుంచి కొట్టుకోవాలో కూడా నేనే చెప్పి దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, కొట్టుకోమని కూడా చెప్తాను. ఆ ఎక్సర్సైజ్ నేను చేస్తున్నా.